నమస్కారం, గోడ మీద వార్తలకు స్వాగతం. విదేశాల్లో లోకేష్ అమ్మాయిలతో జల్సా చేసిన ఫోటోలు బయట పెట్టిన రోజా, రోజా నటించిన బూత్ వీడియోలు బయట పెడతామంటున్న తెదేపా నేతలు. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్రజల్లుకోవడం మాట దేవుడే అడుగు. తెలుగు జాతి పరువు మొత్తం బజార్ పోల్ చేస్తున్నారు కదా తింగరల్లా. సినిమా ఫంక్షన్స్ లో నేనన్న మాటలు అక్కడున్న వారంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ చాలా మంది ఆడవారు కూడా ఉన్నారు. బాలకృష్ణ. బాబు ఈయనొకడు నవ్వుకోవడానికే నవ్వులు పోలు కావడానికి తేడా తెలుస్తావు దీనికి. ఎంపీలో భార్యా పిల్లల్ని ఫేస్బుక్ లో అమ్మకానికి పెట్టిన ప్రభుత్తుడు, కొనడానికి ఎగబడిన పలువురు ప్రజలు. ఈయనెవడో హరిశ్చంద్రుడికి సరికొత్త అవతారంలో ఫీల్ అవుతున్నట్టున్నాడు. అమ్మిని ఎదవకి ఎలాగూ బుద్ధి లేదు. ఈ ఎగబడి ఎదవలకైనా ఉండొద్దండా బుద్ధి. ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లు చేయలేదని శ్రీకాళహస్తి ఆలయ అధికారులపై రంకలేసిన ఆనంబార్ అబ్బాయి. హైదరాబాద్ లో తెగిన కరెంటు తీగల బారిన పడకుండా భక్తులు ప్రాణాలు కాపాడి స్వర్గస్థుడైన బహుదూరపుర కానిస్టేబుల్. ప్రజా ప్రతినిధి అయిన రోజా మహిళా లోకం సిక్కుపడేలా ప్రవర్తిస్తోంది. ఆమెపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. తెదేప నేత సోమిరెడ్డి. ఈయనొకడు ప్రతిదానికి ఈయన మైకెట్టుకుని తయారైపోతాడు. ఏమన్నా అసలు అధికార పార్టీలో మహిళా భాగం ఉందా లేదా? రాష్ట్ర ప్రభుత్వ భూ విధానాలకి వ్యతిరేకంగా ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. సిపిఐ నేత రామకృష్ణ. పనిలో పని ఆసెత్తునే 4 ఎర్రజెండలు పాతి కబ్జాలు చేసి అమ్ముకు తప్పిన భూముల గురించి కూడా ఆందోళన చేపట్టారు. పథకం ప్రకారమే నా కొడుకుని కేసులో ఇరికించారు. ఇందులో జగన్ హస్తం కూడా ఉంది. రావెల ఉరుమురుమి మంగళమే పడిందని ఇంకా నయ్యం ఏ ఒబామానో నవాసరీపేనో చేయించారు అనలేదు. ఆంధ్రాలో మాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అమిత్ షా. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని ఇది మా తెలుగు సామెతండి సాగర్. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అలాగే అలాగే నేను పనులు చూసుకుని మరిన్ని వార్తలతో మళ్ళీ కలుగుతాను. ఉంటానండి.